ज्योतिष्मति इंजनीरिंग कलाशाला विद्यार्थुलु प्लास्टिक पै अवगाहन कार्यक्रमालु चेपड़ुतू प्रजल मन्ननलु पोंदुतुन्नारु। ई मेरकु नगरंलोनी कोर्टु चौरस्ता वद्द नुंचि 10 डिविजन्ललो र्याली चेपट्टारु। कार्पोरेटर्लु बंडसुम जंगिली सागर भूमगौड कच्चु रवि मुख्य अतिथुलुगा हाजरै र्याली प्रारंभिंचारु। अनंतरं प्लास्टिक वाडडं वल्ल वच्चे अनर्थालनु प्रजलकु विवरिंचारु। ज्योतिष्मति विद्यार्थुलु सामाजिक सेवा कार्यक्रमाललो मुंदुंडडानि पलुवुरु प्रजा प्रतिनिधुलु अभिनंदिंचारु। स्वीय नियंत्रणनु पाटिंचि प्लास्टिक भूतान्नि तर्मिकोट्टालनि पिलुपुनिच्चारु। प्लास्टिक ను జంతువులు తినడం ద్వారా చనిపోతున్నాయని చెప్పారు। ప్లాస్టిక్ ను పడివేయడం ద్వారా క్రిమి కీటకాలు ఉత్పత్తి చెందుతాయని తద్వారా రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు। అందుకే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నారు। బట్ట కాగితపు సంచుల ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు। ప్లాస్టిక్ ను నిషేధించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి। ఈ రోజు ప్లాస్టిక్ అనేది ఎంతటిది అంటే కరోనా కంటే అతిపెద్ద భూతం। అది దాన్ని నిషేధించే వరకు నిషేధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా వినేవారు చేయవలసిన వారు ప్రజలే। ప్రజలనే వారు ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం లోపల సరియైన వసతులు అందుబాటులో లేకన ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించడం లోపల వెనుకబడిపోతున్నమాట వాస్తవము। దానికి ఎవరు బాధ్యత వహించాల్సి అంటే అందరికంటే ఎక్కువ వినేది ఎవరి మాటలు అంటే విద్యార్థుల మాటలే। మీరు పోరాటం చేసి ఈ ఉద్యమానికి చేయూతనిచ్చి ఈ ప్లాస్టిక్ నిషేధించే వరకు శ్రమించి అలుపెరగకుండా మీరు పోరాటం చేసి విజయం సాధించాలని దానికి అందరం ప్రతి ఒక్కరం ఇంటింట నడుం బిగించి ప్లాస్టిక్ అనేది చాలా విషపూరితమైంది। ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ బాటిల్స్ గాని బాక్సులు గాని ఇవి వాడకుండా ఒక చెత్త పదార్థం అనుకొని చెత్తలు వాడేసేటట్టు అన్ని వెనకట్లాగా మళ్ళీ స్టీల్ గిన్నెలు స్టీల్ బాటిళ్ళు స్టీల్ చెంబులలోనే వాడాలి అన్ని స్టీల్, ఎందుకంటే ప్లాస్టిక్ ఏంటంటే దాంతో చాలా కవర్లు కానీ క్యాన్సర్ ముప్పుగా గురి అవుతున్నారు కనుక ఎవ్వరు కూడా అదొక విష పదార్థం అనుకొని పక్కకు పడేయండి। ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులందరం కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది। గత 3 దశలుగా మేము ఈ ప్లాస్టిక్ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం। ఫేజ్ 1 లో 10 డివిజన్లు, ఫేజ్ 2 లో 10 డివిజన్లు, ఇప్పుడు ఈ ఫేజ్ 3 లో కూడా 10 డివిజన్లలో మా విద్యార్థులు వెళ్ళి ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు। మా కళాశాల చైర్మన్ శ్రీ జువాడి సాగర్రావు గారు, శ్రీ సుమిత్ సాయి గారు సెక్రటరీ సార్, వారి అందరి ప్రోద్బలంతో మరి విద్యార్థులందరం కలిసి పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి